యువగలం పాదయాత్ర రేపు అనగా నాలుగవ తారీఖు అనంతపురం అర్బంలోకి విచ్చేయుతున్నారు నారా లోకేష్ గారికి తెలుగు మహిళలు అందరూ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ కూడా రేపు పాదయాత్రకు అటెండ్ అయ్యి పాదయాత్రను సక్సెస్ చేయాలని పిలుపునిస్తున్నాము అలాగే అనంతపూర్లో ఆడవాళ్ళ మీద జరిగిన అన్యాయాలని దాడులను కేసులను ప్రతి ఒక్కటి కూడా నారా లోకేష్ గారికి వివరించి మన సమస్యలను ఆయనకి తెలియజేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఆయన మనకు చేయాల్సిన పనుల గురించి కూడా మనం ఆయన అడిగి తెలుసుకొని ఈ పాదయాత్రను సక్సెస్ చేయాలంటూ పేరు అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా రేపు ఎలాంటి విభేదాలు లేకుండా ఈ పాదయాత్రని విజయంగా చేయాలని కోరుకుంటున్నారు గత నాలుగు సంవత్సరాల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక మహిళల పట్ల చాలా అన్యాయంగా దాడులు జరిగాయి కేసులు జరిగాయి మహిళ ఈ రోజు బయటికి పోయే పరిస్థితి ఎక్కడా లేదండి ఇంకో పక్క నిత్యావసర సరుకులు కూలికి పోతే ఐదు వందలు వస్తుంది కానీ ఒక రోజు నలుగురు అన్నం తినాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఈ జగన్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా అప్పులు 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 అధిక ధరలు దాడులు ప్రశ్నిస్తే కేసులు కాబట్టి ఈ నాలుగేళ్లలో మహిళలు కానీ ప్రజలు కానీ పేదవారు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సమస్యల మీద పోరాడుతున్న మా లోకేషన్కి మేము ఎప్పుడూ కూడా ధన్యవాదాలు తెలుపుతాము ఆయనకు సపోర్ట్ చేస్తాము ఆయన వెనక నడుస్తాము రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని మహిళలకు రక్షణ అయితే ఏమి వ్యవసాయం చేసే రైతులకు అయితే ఏమి తర్వాత నిత్యవసర సరుకులు కరెంటు బిల్లులు ఇట్లా ప్రతీద మేము ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొని వస్తుందని తెలుగుదేశం పార్టీ ఈరోజు హామీ ఇస్తుంది నారా లొకేషన్ అన్న పాదయాత్ర చూసి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేని పరిస్థితి మనమైతే చూసాము ఇంకా రాయలసీమ పూర్తిగాకనే నాలుగు ఎమ్మెల్సీని గెలిచాం అది నారా లోకేష్ స్థాయి ఇంకా రాష్ట్రం అంతా లోకేష్ పాదయాత్ర చేస్తే వైసీపీ గాలికి కొట్టుకుపోతుంది అతను వేసిన ఫ్యాన్లో అతనే కొట్టకపోతాడని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము వీళ్ళు పట్టించుకోవడం ఏంటండి ప్రతి చోట మీ నిజంగా నారా లోకేషన్న పాదయాత్ర మీరు పట్టించుకుపోతే పోలీసులతో ఎందుకు బెదిరిస్తున్నారు పోలీసులతో ఎందుకు ఆంక్షలు పెట్టిస్తున్నారు మీ కార్యకర్తలు రౌడీలుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు మీకు అనవసరం కదా పాదయాత్ర పాదయాత్ర వల్ల మీకు వచ్చే నష్టం లేదు కదా ఎక్కడండి వైసీపీ వాళ్ళు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు లోకేషన్ అని కానీ అవన్నీ దాటుకొని ఈరోజు ప్రజల సమస్యలే నాకు ముఖ్యం రాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యం అంటూ కుటుంబాన్ని వదిలేసి ఆంధ్ర రాష్ట్ర వీధుల్లో తిరుగుతున్నాడు అది నాయకత్వం అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్ని జిల్లాల్లో జరిగిన దానికంటే అత్యధికంగా ఈడ జనాలు పోగయి లొకేషన్కి స్వాగతం పలికి బహిరంగ సభ అయితే మా అర్బన్లో లొకేషన్కి ఏ మాత్రం తక్కువ కాకుండా క్యాడర్ మొత్తం చూసుకుంటారు పాదయాత్ర సక్సెస్ చేస్తారు చాలా బాగా చేస్తున్నారండి నాలుగు రోజుల నుంచి ప్రభాకర్ చౌదరి గారు అయితే ఏమి కాలువ శ్రీనివాసులు గారు అయితే ఏమి క్యాడర్ అందరినీ కూడా పిలిపించుకొని పనులు అప్పచెప్పడం కానీ అక్కడ బహిరంగ సభ దగ్గర వర్క్ చూసుకోవడం కానీ భోజనాలు అయితే కానీ జనాల్ని సేకరించడంలో కానీ రాత్రి పగలు కష్టపడుతున్నారు నిజంగా ప్రభాకర్ చౌదరి గారికి కాలువ శ్రీనివాసులు గారికి మా తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మహిళ అందరికీ కూడా ప్రత్యేకంగా మాకు ఆయన స్థానం కల్పించి లోకేషన్ పాదయాత్రలో ఉండాలంటూ మాకు కూడా ప్రోత్సహించారు కాబట్టి ఈ పాదయాత్ర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎంతమంది దుష్టులు ఎన్ని చేసినా కూడా పాదయాత్ర సక్సెస్ అవుతుంది జై తెలుగుదేశం